Hello guys, welcome to my channel Monahalli Tirupati. Today's special event is street food gobi rice. This gobi rice ni mani intlo ne eppudu tinalanipinchinappudu appudu easy ga chesukochu. Nenu ippudu ela cheyalo meeku chupipothunnanu. Ee video ni last varaku chudandi. Maa channel ni first time chusinatlayite subscribe cheyandi, like cheyandi, share cheyandi. Ee gobi rice ki kavalsina ingredients: basmati rice, cauliflower, manam boil chesukunnam mundugane, maida pindi, corn flour, onions, capsicum, oil, pachimichi, karam, pasupu, garam masala, water, salt, ikka sauce lo tomato ketchup, soya sauce, red chilli, vinegar. Ippudu ee gobi rice ela tayar cheyalo chuddam. So, ముందుగా మనం బాయిల్ చేసుకున్న క్యాలీఫ్లవర్ తీసుకోవాలి. ఇందులోకి 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత సారీ చిటికెడు పసుపు, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత ఉప్పు, ఇలా తగినంత ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా చేతితోనే బాగా కలుపుకోవాలి. ఇలాగా క్యాలీఫ్లవర్ తునకూడదు, అలా నెమ్మదిగా ఇలా మెల్లమెల్లగా కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ కి బాగా పట్టాలి. ఇలా కలుపుకున్న తర్వాత మైదా పిండి 3 టీ స్పూన్లు మైదా పిండి వేసుకున్నాం కదా. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ ఒక 5-6 టీ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకుంటే బాగా మనకి ఏమవుతుందమ్మా, ఇలా నీళ్ళు వేసుకుంటే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు ఇలా ఎత్తుకొని ఈజీగా సులభంగా వేసుకోవచ్చు. జారుతూ ఉంటుంది పిండి, వేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా వేసుకొని బాగా కాలీఫ్లవర్ ఎంత తొడుక్కుంటా నెమ్మ నెమ్మదిగా బాగా కలుపుకుంటూ ఉండాలి. నేను కలర్ వేస్తున్నాను, కలర్ ఆప్షనల్ అండి. బాగా కలుపుకునేసాం కదా, ఇలా బాగా కలుపుకునేసాక మనం ఆయిల్లో వేసుకోవడానికి సిద్ధమైంది ఇది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ని, ఒక్కొక్కటిగా దాంట్లో డిప్ చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని డిప్ చేసుకోవాలి. ఆయిల్ ఎంత బాగా హీట్ అవుతే అంత త్వరగా మన క్యాలీఫ్లవర్ బాగా ఫ్రై అవుతుంది.
ఈ గోబీ రైస్ ని ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. మన ఇంటి స్టైల్ కాబట్టి తినేటప్పుడు ఏం కాదు. ఒకవేళ స్ట్రీట్ ఫుడ్ అలా తీసుకుంటే మనకి ఏమన్నా అన్హెల్తీగా ఉంటుంది. సో గోల్డెన్ కలర్ వచ్చేసింది, బాగా ఫ్రై అయిపోయినాయి. సిమ్ లో పెట్టాను కాబట్టి లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. సో ఈ కలర్ రావాలి. ఒక ప్లేట్ ఇప్పుడు తీసుకుని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ప్లేట్ మీద టిష్యూ పెట్టాను. టిష్యూ పెట్టిన వల్ల మనం దీని ప్లేస్ ను ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. మొత్తం తీసుకునేద్దాం. సో ఇలా తీసుకునేసాం కదా, మిగిలిన కూడా ఫ్రై చేసుకునేద్దాం. సో ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో హీట్ అయ్యాక దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే బాగా ఫ్రై ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక గోబీ వేయాలి. చూసారు కదా, టిష్యూ మొత్తం ఆయిల్ పీల్చుకునేసింది. ఇలా ఒక నిమిషం వరకు ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. ఒక 1 నిమిషం అయిపోయాక అన్నం పొడి పొడి అన్నం బాగా తిప్పుకుంటూ అన్నం విరగకుండా వేయండి. చూసారు కదా అన్నం ఎంత పొడి పొడిగా ఉందో. ఒకవేళ అన్నం పొడి పొడిగా లేకపోతే అన్నం మీద ఒక బ్రెడ్ స్లైస్ ఉంది కదా, అది పెట్టేస్తే ఒక 5 నిమిషాల వరకు ఉంచేస్తే అన్నం పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. చిటికూడు, పసుపు, గరం మసాలా 1 టీ స్పూన్ చాలు, ఉప్పు తగినంత, ఇవన్నీ వేసుకున్నాం కదా. బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు కెచప్, నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కెచప్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, సో వినిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాం.
ఇప్పుడు టేస్ట్ చూడాలి. ఇలా కొంచెం టేస్ట్ చూడాలి. సో టేస్ట్ మొత్తం కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గోబీ రైస్ రెడీ అయిపోయింది. మీరు ఈ వీడియోని చూసి తప్పక ట్రై చేయండి. దయచేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ లైక్ చేయండి, అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.